నీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులను చూసి ఈరోజు చిన్న భిన్నం గందరగోళం గలిబిల్లి అయిపోతున్న ఓ మనుషుడా, ఓ మనిషి, నీకొక్క మాట. అసలు నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకున్నావా, నువ్వు ఏర్పరచుకున్నావా, నిన్ను నువ్వు సృష్టించుకున్నావా? కాదు. నీ జన్మకి నీ ఉనికికి దేవుడు కారణం. ఎంతోమంది మనుషులు ఉన్నారు, ఎంతోమంది కోట్లాది మంది మనుషుల్ని సృష్టించాడు. ఇంతమంది స్త్రీలు, ఇంతమంది పురుషులు ఉండగా నువ్వు నేను అవసరమా? అవసరం లేదు. కానీ ఇంతమందిని పుట్టించిన దేవుడు అంతటితో తృప్తి చెందలేదు, ఇంకా కొంత వెలితిని కనుగొన్నాడు. ఏమిటా వెలితి అంటే? నువ్వు నేను లేకపోవటమే. అర్థమైతే స్తోత్రం చెప్పు. కోట్లాది మంది పురుషుల్ని, కోట్లాది మంది స్త్రీలని, అందరినీ సృష్టించిన ప్రభు, అందరూ వచ్చారు కానీ ఇంకా ఫలానా వ్యక్తి ఉంటే బాగుంటుంది అని నిన్ను గురించి నన్ను గురించి అనుకున్నందుననే మనం ఉనికిలోకి వచ్చాం. మనం కూడా సృష్టిలోకి వస్తే ఆయన ప్రణాళిక సంపూర్తి అయిద్ది. అందుకే నువ్వు అసలు, నీకు ఊహే లేదు, నువ్వు అసలు ఉనికిలోనే లేవు. కానీ ఆయన నిన్ను కావాలనుకొని, నిన్ను గురించి ఆలోచించి నిర్మించి నీ తల్లి గర్భంలో నిన్ను ఉంచాడు. ఆయన నా తల్లి గర్భంలో నన్ను ఉంచాడు. అంటే ఇంతమంది మనుషులలో మనల్ని పనిగట్టుకొని చేశాడంటే అవసరమనే అనవసరమనే ఆ ఒక్క ముక్క అర్థం కావడానికి చెప్పా ఇప్పుడు ఈ మ్యాటర్. అమ్మా పెద్దమ్మా, అంటే అనవసర శాల్తీలు ఎవరు లేరనమాట. మరి ఎందుకంటే ఒక్కోసారి అసలు నేను ఎందుకు పుట్టానో, నేను ఎందుకు బతుకుతున్నానో, నా కర్మ ఏందో, నాకే అర్థం కావట్లా అని అనుకుంటున్నావు ఎందుకు? చాలాసార్లు అనుకోలేదా? అబద్ధం ఆడకుండా చెప్పు. ఎంతమంది అనుకున్నారు అసలు నేను ఎందుకు పుట్టానో, నా బతుకేందో, నా కర్మెట్టు ఎందుకు గాలుతుందో, నా దరిద్రం ఏందో, నా మంచి ఏందో, నా చెడ్డ ఏందో అని అనుకోవట్లేదా? ఎన్నిసార్లు అనుకుని ఉంటారు? చాలాసార్లు అన్నారు. ఎంతమంది అనుకున్నారు చేతులు ఎత్తండి? నేను అనుకున్నానండి. నేను మీ ఎందుకు అనుకోరు? సోదరు నువ్వు ఎప్పుడు అనుకోలేదా అసలు ఎందుకు పుట్టానో, ఏమో నా బతికేందో, నాకే అర్థం కావట్లేదు? ఎప్పుడు అనిపించలేదా? అనిపిస్తే చేతులు ఎత్తండమ్మా. నాకు తెలుసు ఈ పిల్లకు కూడా అనిపించిందంట, ఈ చిన్నపిల్లకు కూడా అనిపించిందంట. పిచ్చి తల్లి నీకెందుకు అనిపించిందిరా, మాకంటే బతుకు మీ రక్తం పుట్టి అనిపించింది. బహుశా చదువుకోవడానికి పోయే దగ్గర అనిపించి ఉండొచ్చు. టీచర్ కొట్టినప్పుడే, మాస్టర్ కొట్టినప్పుడు ఎప్పుడు అసలు నేను ఎందుకు పుట్టానో, నన్ను ఈ బళ్ళోకి ఎందుకు వేశారో, నాకు ఈ చదువు కర్మ ఏందో, ఈ తన్నులేందో, పోకపోతే ఇంటికడదంతున్నారు, పోతే నేను అక్కడదంతున్నారు, ఈ బాధలు ఏందో. ఖచ్చితంగా ప్రతి మనిషికి ఎప్పుడో ఒకసారి ఏదో ఒక టైంలో ఏదో ఒక విధంగా ఈ ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. దానికి సమాధానం చెబుతున్నాడు, ఎందుకు పుట్టానో, ఎవరు నన్ను పుట్టించారో, అసలు దేవుడు ఎందుకు నన్ను ఇట్లా చే అని అనుకునే మనుషుడా, నీకై నువ్వు పుట్టలేదు, నిన్ను పుట్టించిన వాడు ఒకడున్నాడు. అనవసరంగా సృష్టించలేదు. ఈ సృష్టిలో నీ అవసరత ఉంది గనక, ఈ భూమండలానికి నీ ప్రయోజనం ఉంది గనుకనే నిన్ను భూమి మీదకి పుట్టించాడు ఆయన.